हाय फ्रेंड्स वेलकम टू अभ्यसना चैनल मरों लेटेस्ट अपडेट तो मरला मुझे लेटेस्ट अपडेट मन की सीएसआर नेशनल एरोस्पेस लैबोरेटरीज संबंधी मरी वच्चिना अपडेट जॉब संबंधी नोटिफिकेशन वीडियो मिस अवकुंडा फर्स्ट नुंचि लास्ट वरकु चूसिनट्लयिते मरी एमेम जॉब्स उन्नायि क्वालिफिकेशन एंटी ए विधंगा अप्लाई चेसुकोवाली लास्ट डेट एप्पटि वरकु उंटुंदि अदे विधंगा रिजर्वेशन पोस्ट लु उन्नायि ओपन क्रिकेट पोस्ट उन्नाई इंका एंटे मैं सैलरी एंतुटी अन्नी विषया मैं वीडियो तेजकदा इंका एवरना अभ्यर्थ चल सब्सक्रैब्जे लेटेस्ट जॉब नोटिफिकेशन अडमिशन नोटिफिकेशन इतर जनरल इनफर्मेशन स्कीम्स पथकाल संबंधी इनफर्मेशन कोसम सब्सक्राइब चेक मन चूस्ट अफिशियल वेबसाइट सीएसआर नेशनल एरोस्पेस लैबोरेटरीज बेंगलूर संबंधी इक मन मरी संबंधी जॉब संबंधी नोटिफिकेशन इधी मन चूस्टे चूँस मन विधा स्क्रोल सो इक मन की नोटिफिकेशन अूँसारी नोटिफिकेशन मन क्लिक ओपन चेस्ते इकड़ी क्लिक ओपन अ्लिक चूँ मन चूस कैरियर संबंधी वेबसाइट सो अडवर्टाइजमेंट नंबर 4/2021 अप्लाई ऑनलाइन बिफोर 20th May 2021 सो इंका स्क्रोल चेसिनट्लयिते क्लिक हियर फॉर डिटेल्ड अडवर्टाइजमेंट क्लिक हियर टू अप्लाई ऑनलाइन उंदी मुंदुगा मनं अडवर्टाइजमेंट चूसुकुंदां नेनु मरी नोटिफिकेशन क्लिक चेस्तुन्नानु ई नोटिफिकेशन अयिते मनकि चूसिनट्लयिते ई विधंगा उंदी सो अडवर्टाइजमेंट नंबर 4/2021 अप्लाई ऑनलाइन बिफोर 20th May 2021 नेशनल एरोस्पेस लैबोरेटरीज सो इंका स्क्रोल चेसिनट्लयिते చూడండి ఇక్కడ మీరు ఒకటి ఇంపార్టెంట్ గా ప్లీజ్ ఫిల్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ యువర్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద డిటైల్స్ ఎంటర్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు సో మన అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా నింపాలి మన సర్టిఫికెట్ దగ్గర అన్ని దగ్గర పెట్టుకొని నింపాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మరి ఫస్ట్ మనకు షార్ట్ లిస్ట్ చేసినాక చిన్న ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకు మన యొక్క ఫస్ట్ అప్లికేషన్ పైన మన యొక్క మరి జాబ్ అని ఆధారపడి ఉంటుంది సో మరి నోటిఫికేషన్ లో వేకంగా మరి పోస్టులు ఏంటి అంటే టెక్నీషియన్ 1 మొత్తం 17 పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంకా బీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే తర్వాత పే స్కేల్ వచ్చేసి మన 7th సిపిస్ ప్రకారము 19,900 లెవెల్ 2 ఇక టోటల్ గా చూడండి ఇక్కడ మన సాలరీ మొత్తం 31,000 సాలరీ వస్తుంది దాదాపుగా ఇంకా స్క్రోల్ చేసినప్పుడు పోస్ట్ కోడ్ T101 ఫిట్టర్ ఇక్కడ క్వాలిఫికేషన్ అడిగారు సో అన్ని పోస్టులకు కూడా మరి 10th క్లాస్ అదే విధంగా ఐటిఐ ఉండాల్సి ఉంటుంది ఫిట్టర్ కి అయితే ఫిట్టర్ ఉండాలి ఇంకా చూసినట్లయితే టర్నర్ కి అయితే టర్నర్ అడుగుతున్నారు మెషినిస్ట్ కి మెషినిస్ట్ ఎలక్ట్రీషియన్ కి ఎలక్ట్రీషియన్ ఐటిఐ ఉండాల్సి ఉంటుంది సో 10th క్లాస్ తో పాటు ఐటిఐ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ ఐటిఐ చూసుకోవాల్సి ఉంటుంది డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్ అయితేనేమో చూడండి ఇక్కడ ఐటిఐ డ్రాఫ్ట్స్మెన్ ఉండాల్సి ఉంటుంది ఇక పెయింటర్ కి అయితేనేమో ఐటిఐ పెయింటర్ ఎలక్ట్రోప్లేటర్ వీళ్ళకి సంబంధించి ఎలక్ట్రోప్లేటర్ సంబంధించి అది ఉండాల్సి ఉంటుంది షీట్ మెటల్ సంబంధించి షీట్ మెటల్ ఐటిఐ చేసి ఉండాల్సి ఉంటుందండి సో ఇక్కడ బెనిఫిట్స్ అయితే మీకు అన్ని కూడా ఇస్తారు వరకు డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది టీఏ ఉంటుంది అన్ని కూడా ఉంటాయండి సో సెంట్రల్ గవర్నమెంట్ మరి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా సరే 10th క్లాస్ తో పాటు ఐటిఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకోవడం బెటర్ ఎందుకంటే మరి ఇలాంటి అవకాశం మళ్ళీ ఉండకపోవచ్చు జస్ట్ అప్లై చేస్తే మీకు షార్ట్ లిస్ట్ లో మీ పేరుంటే జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ఏజ్ వచ్చేసి 20th May వరకు మనకు చూస్తున్నారు అప్పర్ ఏజ్ లిమిట్ సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను రిలాక్సేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అని చెప్పేసి చెప్పాను కదండి సో ఇంకా చూసినప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇండియన్ నేషనల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫీ అయితే మరి ఇక్కడ చూసినట్లయితే మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ అప్లికేషన్ ఫీ 100 రూపీస్ ఉంటుంది ఓసీ బీసీ వాళ్ళకు ఈడబ్ల్యూస్ సంబంధించి ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వాళ్ళకైతే మనకు ఎగ్జామ్ ఫీ అయితే ఎలాంటి లేదు అప్లికేషన్ ఫీ సో కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంది ఏ విధంగా అప్లై చేయాలో నేను చూపిస్తాను మీకు ఒకసారి ఆగినట్లయితే సో మనకి ఇక్కడ చూడండి ట్రేడ్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అని చెప్పి అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఏ ఎగ్జామ్కైనా మీరు రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ పోయినప్పుడు మీకు ఎలాంటి టీఏడీఏ ఇవ్వరు కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే
ఒకవేళ మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఆ ఎగ్జామ్ రావడానికి వెళ్ళడానికి అంటే వెళ్ళడానికి రావడానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా అది 1000 రూపీస్ అంటే 1000 ఛార్జెస్ మొత్తం కూడా అది మనకు వీళ్ళే ఇస్తారు. సో అది ఎగ్జామ్కి మీరు వెళ్ళినట్లయితే మరి ఆ ఛార్జెస్ అందుకే వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బస్సు కానీ ట్రైన్ కానీ వెళ్ళినట్లయితే దానికి సంబంధించి టికెట్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్ సంబంధించి మీకు ఎంత టికెట్ అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ రిటర్న్లో కూడా టోటల్గా అప్ జర్నీ డౌన్ జర్నీ మొత్తం కూడా కల్పిస్తారు. సో కాబట్టి టికెట్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూడండి ఇచ్చారు ఇక్కడ 11th పాయింట్లో ఇక్కడ ఓన్లీ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ఇండియా కార్డ్ ఫర్ టీచర్స్ విల్ బి రియంబర్ ట్రావెలింగ్ అలౌన్స్ టీఏ అని చెప్పి అంటున్నారు. సో టీఏ అనేది ఖచ్చితంగా ఇస్తారు. సో ఒక్కసారి చూసుకోండి మీరు. సో ఖచ్చితంగా టికెట్లు జాగ్రత్త పెట్టుకోవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు వెళ్ళడానికి ముందు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మాకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చెప్పంటున్నారు. కంప్యూటర్ బేస్డ్ తర్వాత మీడియం వచ్చేసి హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసి 10th క్లాసు ఐటీఐ పైనే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 2 అవర్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. చూడండి పేపర్ 1 సంబంధించి మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇక పేపర్ 2 వచ్చేసి చూసినట్టు మీకు 30 మినిట్స్ కేటాయించారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే మరి జనరల్ అవేర్నెస్ 25 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ఉన్నాయి. సో జనరల్ అవేర్నెస్ 75 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటున్నాయి. ఇక్కడ నెగిటివ్ మార్క్ అయితే ఏమో చూడండి మరి ఒకవేళ మీరు రాంగ్ పెడితే కనుక 1 మార్క్ నెగిటివ్ అవుతుంది. ఇక పేపర్ 3 చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి కన్సర్న్ సబ్జెక్టు మీ ఐటీఐ పైన ఉంటుంది. 50 క్వశ్చన్స్కి 50 × 3 150 మార్క్స్ ఉంటాయి. మరి రాంగ్ ఆన్సర్ పెడితే కనుక మరి నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చినాయి పెట్టడం బెటరు. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి తెలుసు. మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం. చూడండి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అంటే మనకు ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. సో ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మోడిఫై అంటే మనం ఇంకా చేంజ్ చేసుకున్నప్పుడు అంటే అప్లై చేసుకుంటే మనం మర్చిపోయినట్లయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లై ఆన్లైన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ వైజ్ ఇచ్చారు. చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు అప్లై నవన్నారు. ఇక్కడైనా అప్లై నవన్నా ఓపెన్ అయిపోతుంది. లేదు అంటే ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడే ఇచ్చారు అప్లై నవని. సో ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా ఉండేది ఒకటే కాబట్టి మీరు ఎక్కడైనా సరే అప్లై నవనగానే మనకి చూడండి ఇక్కడ నేను ముందుగా ఒకటి ఫిట్టర్ది ఓపెన్ చేస్తున్నాను. అప్లై నవంటే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫిట్టర్ సంబంధించి చూడండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు పోస్ట్ టెక్నీషియన్ 1 ఫిట్టర్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి నేము మీ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా ఉంటుందో అది ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్స్ మదర్స్ నేమ్ అంటే ఫాదర్ నేమ్ ఫాదర్ అంటే ఫాదర్ నేమ్ ఇవ్వాలి లేదంటే మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేషనాలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మరి ప్రజెంట్ ఎక్కడ తింటారో అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్మనెంట్ 2 ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10th లో ఏది ఉంటే అది ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ ఎస్సీ ఎస్టీయా ఓబీసీయా అందులో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆరు ఎకనామికల్ వీక్ అంటే ఈడబ్ల్యూఎస్ఆర్ ఇక్కడ అడిగారు ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అని అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత విడో డెవలప్మెంట్ ఇచ్చారు అది కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వల్ల ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. డిజబిలిటీ ఉందా లేదా అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సిఎస్ఐ రెగ్యులర్ ఎంప్లాయీ అవునా కానీ ఇచ్చారు. తర్వాత ఎంప్లాయీ కౌన్సిల్ అంటే మీరు ఎక్కడ పనిచేసినట్లయితే మరి ఎక్కడ పనిచేస్తున్న ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా సర్వీస్ ఉంటే అది ఆటోమేటిక్గా మాకు ఎంత అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత వస్తుంది మనం ఇస్తే. తర్వాత ఆర్యు స్పోర్ట్స్ పర్సనాలిటీ గారు ఎస్ ఒకవేళ ఎస్ అయితే డీటెయిల్స్ వల్ల ఏమిటి అవసరం లేదు. సో లాస్ట్కి కనిపిస్తున్న క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. సో తర్వాత మీ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా ఇంకా ప్రాబ్లం అనిపిస్తే కనుక చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఏ విధంగా చూడాలనేది. అప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు టు కంటిన్యూ టు మోడిఫై ద అప్లికేషన్ క్లిక్ హియర్ అని ఉంది. సో అదైనా చేయవచ్చు లేదంటే టు కంటిన్యూ ఇక్కడ ఎక్కడైనా సరే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ అప్లికేంట్ ఐడి పాస్వర్డ్ 2 కూడా మీ మొబైల్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటాయి కాబట్టి వాటిని డిలీట్ చేయకండి. ఇక్కడ అప్లికేంట్ ఐడి పాస్వర్డ్ 2 ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి గో అంటే మనకి ఓపెన్ అయిపోతుందండి. సో ఈ విధంగా మన అప్లికేషన్ పూర్తి చేయొచ్చు. మరి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ సైన్ ఇన్ సంబంధించిన లింకు, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింకు, ఇంకా డీటెయిల్స్ సంబంధించిన లింకు, సో అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింకు, అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన లింకు, అఫీషియల్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ అప్డేట్ వల్ల ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.